नमस्ते स्वामी श्री जिड्डुकृष्णमूर्ति गारु एरुकाने चाप्टर नी इट्ला परिपूर्ण चेस्तुन्नारु. प्रेम मनसुकु चेंदिंदी कादु कानी अदि मनसुलोकि वच्चिनप्पुडु अनुभूति कलुगुतुंदि. मनोरंगंलो प्रेम उंडलेदु एंदुकंटे भयं ईर्ष्य आधिपत्यं पोल्चडं वदलडं विचक्षण चेयडं इवन्नी उंडे स्थलं मनसु. अंदुचेत अंदुलो प्रेम उंडदु. నేను ఎక్కువ ప్రేమిస్తాను మీరు తక్కువ ప్రేమిస్తారంటారు కానీ ప్రేమ వ్యక్తిగతం కాదు. ఆలోచన అనుభూతి ఎంత మాత్రము లేనప్పుడు ఉండే స్థితి ప్రేమ అంటున్నారు. నాకు ప్రేమ అనేది మానసికంగా వ్యక్తం చేయడం తెలుసు. అసలు ఆయన మనసులో ప్రేమే ఉండదు అంటున్నారు. మనసు ప్రేమ మనసులో ఇమడలేదు అంటున్నారు. ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ జిడ్డుకృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ ప్రేమ మనసులో విమళ్ళలేదు అని అంటున్నారు. అట్లనే ప్రేమ మనసుకి మనోక్షేత్రానికి సంబంధించింది కాదు అంటున్నారు. ఇంకా ఏమన్నారు? వ్యక్తిగతం కూడా కాదు. అది వ్యక్తిగతం కాదు అంటున్నారు. తర్వాత ఆలోచన అనుభూతి ఎంత మాత్రము లేనప్పుడు ఉండే స్థితి ప్రేమ. ఆలోచన అనుభూతి అనుభూతి ఏమాత్రం లేనప్పుడు ఆలోచన అనుభూతి ఏమాత్రం లేనప్పుడు ఉండేది ప్రేమ అంటున్నారు. అదే గంభీరమైన విషయం ఇది. ప్రేమ అంటే మనం అనుకుంటున్నామంటే వ్యవహారాల్లో కనపడేది ప్రేమ అంటున్నాం మనం. ఇచ్చిపుచ్చుకోటాల్లో కదా మనం అనుకునే ప్రేమ, వ్యావహారికంగా ఇచ్చిపుచ్చుకోవటాల్లో కనపడేదే ప్రేమ అంటుంది. ఏ చిత్రమైన విషయాలు ఉన్నాయి రవి గారు. ఏంటంటే ఇప్పుడు మన ఉనికి అని స్వరూపం అని అని వాడుతున్నాం కదా. మరి ఈ మాట్లాడే మాటలన్నీ కూడా ఉనికి అనే మాటకి ప్రేమ అని వాడారు వాడు. ఉనికి ఎరుకకి ప్రేమ అని వాడారు. ప్రేమ అంటే మరి మనకి డిక్షనరీలో యువతల వెతికే అర్థాలు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. ప్రేమ 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 లవ్ ఈజ్ గాడ్ అంటాం. గాడ్ ఈజ్ ఎటర్నల్ లవ్ అని అంటారు. ఇట్లాంటివన్నీ వినపడుతున్నాయి కదా. ఏమిటి అసలు దాని ఉద్దేశం ఏమిటి? లవ్ అంటే ఏమిటి? ప్రేమ అనే మాటకు అర్థం ఏంటి? అంటే ప్రేమ అంటే నేను మీ మీద వ్యక్తం చేసేదా, లేకపోతే మీరు నా మీద వ్యక్తం చేసేదా, లేకపోతే ఈ అనంత కదలికల్లో ఒకదాని మీద ఒకటి వ్యక్తం చేసేదా? వ్యక్తమయ్యేదే ప్రేమ. ఒకవేళ వ్యక్తమైతే అది ఆలోచనే కదా, చైతన్యంలో భాగం కదా, చైతన్యం మనసులో భాగం కదా. మరి ప్రేమ అంటే ఏమిటి? అది వారు అనేది. కాబట్టి ఇది ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అనేది మామూలు మాటల్లో తీసుకునేటట్టయితే వాళ్ళు నా మీద చాలా ప్రేమ పడ్డారు అంటున్నారు. అట్లనే నిస్వార్థంగా భక్తి అని వాడుతున్నాం కదా. ఇక్కడ భక్తి ప్రేమ రెండు ఒకటి. భక్తి అన్నా ప్రేమ అన్నా వినయం అన్నా అట్లా ఉత్తమమైన మాటలు ఏమన్నా ఉంటే అదే ప్రేమ అని పేరు. ప్రేమని వాడుతున్నారు కానీ నా మనసుకి ఏం దొస్తుంది అంటే అట్లా లోపల సత్యం వైపు నుంచి ఆలోచించి చూస్తే ప్రేమ. ప్రేమ అంటే
ఒక క్రియలో రెండు లేకపోవటమేగా ప్రేమ అంటే కదా ఎక్కడ భేదం గాని ఎటువంటి ద్వందం గాని లేకపోతే దానికి ప్రేమ అని కదా వాడతాం మనం ప్రేమ అని అప్పుడేగా వాడతాం వ్యవహారికంగా అంతే కదండి అసలు అప్పుడు ఆలోచన స్థాయిలోనే నేను మీకు ఇచ్చా ఓ ఇది ఇట్లా ఉంది ఒక వ్యాపకము మనం అనుకునే వ్యాపకాలన్నీ కూడా చివరికి భక్తి పూజ అట్లనే వ్యవహారాల్లో పాప పుణ్యాలు ఇవన్నీ కూడా ప్రేమనే వాడుతున్నాం కానీ అట్లా దానికి వారు తీసుకోలేదు శ్రీకృష్ణమూర్తి గారు స్వరూపానికే ప్రేమను వాడారు స్వరూపమే ప్రేమ స్వరూపమే ఏంటి ప్రేమ అంటే ఉనికి చైతన్యం మనసు కలిపి ప్రేమని పేరు ఉనికి ఉండాలి అందులో చైతన్యం ఉండాలి అందులో మనసు ఉంటేనే అప్పుడు ప్రేమని వాడతారు అయితే ఇప్పుడు మనం అనుకునే ప్రేమను ఏమంటున్నాం అంటే మనస్థాయిలో మనసు యొక్క క్రియలకు సంబంధించి తీసుకుంటున్న మాట అది ప్రేమ కాదు కదా ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు ప్రయోగించిన ఈ పద ప్రయోగంలో ప్రేమ మనసు కావాలది మనోక్షేత్రంలో కాదు అని ఎందుకు అంటున్నారంటే రవి గారు నేనున్నంత వరకు నేనుతో ఒక ఉద్దేశంతో కదిలే ఏ ప్రక్రియ కూడా అది ప్రేమకి సంబంధించింది కాదు నేను అనే ఉద్దేశం నేననే కేంద్రము లేదా ఒక ఉద్దేశమే నేనంటే ఉద్దేశంతో కదా ఇప్పుడు ఈ జీవనం అంతా సాగుతుంది నేనుందిగా నేను లేని స్థితిలో ఏ ఉనికి అయితే నిర్మలమైన ఆ అచ్యుతమైన ఆ సహజ స్థితి అది ప్రేమ అంటే ప్రేమ అంటే మళ్ళా ఇందాక శ్రీకృష్ణమూర్తి గారు చెబుతున్నారు అనుభూతి కాదు అనుభూతేగా ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి నేను మీకు ఒక జాలి కలిగింది లేదా ఒక ఏదో ఒక నేను ఏదో దానమో ధర్మమో చేశాను నేను ఒక అనుభూతి ఉంది దాంట్లో ఇంద్రియాలకు సంబంధించిన ఒక అనుభూతి దాంట్లో ఉద్దేశాలు ఉండొచ్చు దాంట్లో లాభ నష్టాలు ఉండొచ్చు దాంట్లో మీ ఆదర్శాలు మీ భావాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ అవి ఎంత అనుభూతి అని పేరు మీకు అర్థమైందా రవి గారు ఇప్పుడు ఉదాహరణకి మనకి నిద్ర ఎంతో శాంతినిస్తుంది హాయిగా ఉంది అందరూ నిద్రపోవటానికి ఇష్టపడతారు ఆ అనుభూతిని ఇష్టపడుతున్నారు కదా అది ప్రేమ కాదు ఇప్పుడు నేను చెబుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఏదైనా సహేతుకంగా ఉనికి వైపు చైతన్యం వైపు మనసు వైపే చెబుతాను నేను నా నేను చెప్పే విధానం అది ఇప్పుడు నేను ఉనికి వైపు ప్రేమగా చూస్తున్నాను నేను అనుకుంటున్నాను నేను అప్పుడు చైతన్యం మనసు కనపడుతున్నాయి బాగానే ఉంది కానీ ఉనికిగా తీసుకొని దాన్ని నేను ప్రేమగా భావించేటట్టయితే అప్పుడు అక్కడ నేను లేదు నేను లేని స్థితికి ప్రేమని వాడుతున్నారు ఇవన్నీ నేను సంబంధించినవి ఇది ఏదో ఉత్తమమైందో పెద్ద ఉద్దేశం ఉండవచ్చు దాని వెనక అలా మీకు అర్థమవుతుందా గారు కాబట్టి పూర్తిగా ఇప్పుడు మన సనాతన సంప్రదాయంలో తురియాతీత స్థితి ఏదైతే ఉందో అట్లానే భగవాన్ రమణ మహర్షులు వారి విషయంలో అత్యాశ్రమం ప్రేమ అంటే దానికి ఎక్కడ దానికి ఒక పాకెట్ లేదు నిన్న మీతో పంచుకుంటూ చెప్పాను నేను మీ ఆలోచన విధానాన్ని ఒకసారి గమనిస్తే ఆలోచన విధానంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు మీరు దానికి ప్రేమ అని పేరు పెట్టారు మళ్ళా మనసు కదలికి ఓ చోట ద్వేషం అన్నారు ఓ చోట అసూయ అన్నారు ఇట్లా రకరకాలుగా మనసుకి పేర్లు పెట్టి అనుభూతులతో ఉంటున్నాం మనం అది ప్రేమ ఎందుకయింది ఒకదాన్ని ఆశ్రయించుకొని కదలటాన్ని ఆశ్రితమైంది కాదు కదా ప్రేమ అంటే మీకు అర్థమైందా రవి గారు ప్రేమ అనేది ఏమిటి అంటే ఒక్క మాటలో శ్రీకృష్ణమూర్తి గారు చెప్పింది మనకు అర్థం కావాలంటే ఒక్కటే ఒకటి మనోక్షేత్రానికి ఆవలది ఇంకా అసలు మనసు లేదు అక్కడ అంటే మనసు అంటేనే నేనని మనసు అంటేనే గతమని మనసు అంటేనే కాలమని మనసు అంటేనే జ్ఞాపకాలని ఇక అన్నీ అందులో మాట్లాడే ఇక దానికి మనసు అంటేనే అనుభూతి అని మనసు అంటేనే
కదా అనుభూతి అదే కదా చెబుతున్నారు ఏమంటున్నారు కృష్ణమూర్తి గారు ఆలోచన అనుభూతి రెండు ఏ మాత్రం లేనప్పుడు ఉండేది ప్రేమ మరి అది ప్రేమని ఎందుకు వాడారంటే ఆలోచన లేదంటున్నారు అనుభూతి లేదంటున్నారు అప్పుడు ప్రేమ అన్నారు మళ్ళీ ఇంకొక మాట ఉందా ప్రేమ మనసుకు చెందింది కాదు కానీ అది మనసులోకి వచ్చినప్పుడు మాత్రం అనుభూతి కలుగుతుంది అంటున్నారు అంటే మనసులోకి వచ్చినప్పుడు అంటే ధ్యానమే ప్రేమ అంటే ధ్యానమే మీరు ఒక గతంలో ఎప్పుడైతే గడిచిపోయి వర్తమాన క్షణంలోకి దాటిపోయి గతంలోకి వస్తుందో అది గతమైందో దానికి మనం ఏమంటున్నామంటే అనుభూతి అని వాడుతున్నాం అనుభూతులన్నీ కూడా గతానికి సంబంధించినవి అనుభవంలో ఉండదు ఎట్లా ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక నది పుట్టి సముద్రంలో వెళ్ళి కలిసిపోయి ఇక నదిగా పిలవబడదు భగవాన్ కూడా ఈ మాట వాడారు ఉదాహరణగా ఇంకా నది అని పిలవబడదు సముద్రమే అంటాం నది లేదు అక్కడ దాని పేరు ప్రేమ అంట ఇంకా అసలు తన ఉనికి లేదు ఎట్లా మీరు పంచభూతాలని వాడుతున్నాం ఈ సృష్టిని తీసుకోండి సృష్టి అంటేనే పంచభూతాలు దాని కదలిక ఆ నిర్మాణము అదంతా అందులో భాగమే కాదు ఆ నిర్మాణం అంతా కలిపి ప్రేమ అని పేరు దాని కదలికలు చూసుకోండి దేశకాలాలు లేవు అక్కడ స్వార్థం లేదు ఆలోచన కాదు అది ఆలోచన వచ్చింది అనుకోండి ఇగో ఇది వీళ్ళకి ఇది వాళ్ళకి అది అని భేదం వచ్చేస్తుంది నిన్న మీతో ఒక మాట పంచుకున్నాను గ్రహింపు ఉంది మనందరికి కూడా గ్రహింపు ద్వారా కష్టమో సుఖమో చెబుతున్నాం కానీ గ్రహింపే కష్టమో సుఖమో అయితే ఇంకా మీరు చెప్పడానికి ఏముంది అయితే ఏదో ఒకటే ఉంటుంది గ్రహింపుకి అయితే సుఖమన్న ఉంటుంది లేకపోతే రెండోది ఉండదు కదా చెప్పలేరు మీరు చెప్పగలిగినప్పుడు ఉండే వసతి ఏమిటి గ్రహింపులో కష్టాన్ని సుఖాన్ని మీరు చెప్పగలుగుతున్నారంటే కష్టానికి సుఖానికి ఆవలుగా వెళ్ళగలిగే ఒక అవకాశాన్ని చెబుతుంది చెప్పగలుగుతున్నారు అంటే మీరు అవతలకు వెళితేనే ఏదైనా చెప్పగలుగుతారు నీళ్ళల్లో ఉన్నవాడు మునిగిపోయినవాడు ఏమీ చెప్పలేడు బయటికి వచ్చాకనే చెప్పాలి కదా నీళ్ళల్లో ఉండగా ఏమీ చెప్పలేడు బయటికి వచ్చాక చెబుతాడు అట్లానే గ్రహింపులో నేను ఇప్పుడు బాధపడ్డాను నేను ఇప్పుడు సంతోషపడ్డాను ఇప్పుడు సుఖపడ్డాను అని మీరు గ్రహింపు ద్వారా గ్రహిస్తున్నారంటే అర్థం ఏమిటి అంటే ఈ కష్టము సుఖము దుఃఖము ఏవైతే ఉన్నాయో ద్వంద్వాలన్నిటి నుంచి కూడా యువతలకు వచ్చే అవకాశాన్ని చెబుతుంది అదే ధ్యానం అంటే దాని పేరు ప్రేమ అంటే ప్రేమ అంటే శుద్ధ గ్రహింపు అదే ప్రేమ అంటే ఉనికి కునికే ప్రేమ అని పేరు ప్రేమ అనేది ఒక కదలిక కాదు రవి గారు లేదా సృష్టి స్థితి లయాలకి సంబంధించింది కాదు సృష్టి స్థితి లయాలని దేంట్లో ముడుచుకుందో దాని పేరు ప్రేమ అని పేరు సృష్టి ఆ ప్రేమతోనే కదులుతుంది ఆ స్థితి ఆ ప్రేమతోనే కదులుతుంది లయము కూడా ఆ ప్రేమతోనే కదులుతుంది మూడు వేరు కాదు దాని పేరు ప్రేమ అంటే అంతేగాని ఇచ్చిపుచ్చుకోవటాలు ప్రేమ అయితే ఇప్పుడు మీరు గాలి తీసుకుంటున్నారు నేను గాలి తీసుకుంటాను ఆక్సిజన్ మీకు ప్రేమ ఉంది ఆక్సిజన్కి మీ మీద ఏం ప్రేమ ఉంది నా మీద ఏం ప్రేమ ఉంది కదలిక ఉంది ఉన్నదేదో ఉంది ఇది గ్రహించటం గ్రహింపు అన్నది బాగా గుర్తు మీరు గ్రహిస్తున్నారు అంటే ఆ విడిగా ఉన్న విడిగా అంటే విడిగా లేరు అక్కడ విడిగా లేరు అవగాహన చేసుకునే అవకాశం ఉంది అని చెప్పటం పేరే గ్రహింపు అంటే కాదా గ్రహింపు స్వేచ్ఛ గ్రహింపు బందీ కాదు ఇప్పుడు మీకు కష్టం ఉంది రవి గారు ఏదో ఇబ్బంది వచ్చింది దుఃఖపడ్డారు దుఃఖం గ్రహించారు దుఃఖాన్ని గ్రహిస్తే ఏమిటి మీకు లాభం సంతోషాన్ని గ్రహించారు దుఃఖము సంతోషాన్ని గ్రహించారు ఏమిటి మీకు లాభం ఏంటి గ్రహిస్తే ఏమిటి లాభం మళ్ళీ వచ్చిపోయేది లేదా సంతోషం వచ్చిపోతుంది అది గ్రహింపే దుఃఖం వస్తుంది అది పోయేదే కానీ సుఖ దుఃఖాలు అక్కడ ఇవ్వన్న విషయం మీకు గ్రహింపులో వస్తుంది ఏమిటి దీనివల్ల లాభం అందులో సీక్రెట్ ఏమిటి గ్రహింపుకి అంటే ఆ గ్రహింపు సర్వస్వతంత్రమైంది స్వేచ్ఛ దానికి ప్రేమ అని పేరు ఏదైతే నన్ను నేను పోగొట్టుకునే అవకాశం వస్తువులో ఉందో పూర్తిగా ఒక నది సముద్రంలో కలిసి నదిగా పిలవబడదో ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసి సముద్ర బొమ్మే అయిపోతుంది అది సముద్రమే అయిపోతుంది మీకు అర్థమైంది
దానికి ప్రేమ అని లవలేశం కూడా ఇంకేం లేదు అనంత అప్పుడు అసలు ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే నీ ఉనికి లేదు భగవాన్ సద్గురు శివానంద భగవానులు చెప్పే నేను లేనన్న సత్యానికి ప్రేమ అని ఇంక మీరంటూ లేరు ఉంది ఏదో ఉంది దాంట్లో కష్టం సుఖం కూడా లేదు ఉందో లేదో కూడా లేదు దాని పేరు ప్రేమ అంటే ఒక తల్లి పిల్లవాడిని చిన్నప్పుడు మలమూత్రాదులు తన్నినా అల్లరి చేసినా కూడా ప్రేమిస్తుంది పెద్దవాడు పిల్లవాడు పెద్దవాడు అయిపోయి స్వార్థంతో ఆ తల్లిని చాలా హింసాత్మకంగా ఉన్నా కూడా ఆ తల్లి ప్రేమ అలానే అప్పుడు బాధ పెట్టాడు ఇప్పుడు బాధ పెడతాడు అంటే మనస్తత్వం ఒక మనసు ఏం చేస్తుందంటే అయితే సంతోషపెడుతుంది లేదా బాధ పెడుతుంది మనసు యొక్క కదలికే అట్లాంటిది కదా దాని మీద మీ ప్రేమ ఆధారపడింది అంటే అది ఎప్పుడైనా మునిగిపోయేది మునిగిపోయే అది ఓ పెద్ద ఓడైనా అంత చిన్న చిల్లి ఉంటే మునిగిపోతుంది అట్లాంటిది టైటాన్ లాగా టైటానిక్ ఓడ మునిగిపోయింది కదా అట్లా అది కాదు ప్రేమ అనే మాటకు అర్థం ఏమిటంటే ఇంకా లవలేశం కూడా మీరు లేరు ఇక్కడే మరి ఉన్నది ఏమిటి నేను లేనప్పుడు ఈ సృష్టిలో నేనంటూ లేనప్పుడు ఉన్నది ఏమిటి గ్రహింపు మాత్రమే అంతే అది గ్రహిస్తావు అది అది గ్రహింపుకున్న ఒక అత్యద్భుతమైన స్వేచ్ఛకి ప్రేమని పేరు అంతేగాని ఇక్కడ అలాగా మనం ఇచ్చిపుచ్చుకోవడానికి అదే అట్లా మా ఇవన్నీ కూడా మితంగానే ఉన్నాయండి ఒక భార్య అయినా ఒక భర్తని పూర్ణంగా మనసు కదా మనసు దేహంతో కూడిన ఆ వ్యవహారం మీకు మొదట్లో పెళ్ళి అయినప్పుడు ఉన్న కనపడే ఒక రకమైన అనుబంధం ఆత్మీయత ఆయన బాడినట్టుగా అనుబంధము ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ఈ నాటకంలో మనం ఒక భాగం అయిపోయాం నటనలో ఒక భాగం అయిపోయాం భార్యాభర్తలు కూడా ఒకటే ప్రేమను ఎట్లా ఆశిస్తారేమండి వయసు మారిపోతుంది అన్నీ మారిపోయినాయి ప్రతి మారిపోయేది దానికే మీరు ప్రేమను అంటగడతారు ఈ బాహ్యమైన క్రియలకి భౌతికమైన మానసికమైన క్రియలక మీరు ప్రేమను అంటగడతారు వీటన్నిటిలోంచి బయటపడటం కదా ప్రేమ అంటే ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే లవలేశం కూడా దుఃఖస్పర్శ లేని స్థితికి ప్రేమ అని పేరు ఎంత ప్రేమ పడుతున్నారా అంటే మీకు ఎంత స్థితి కలిగించాడు అని అదేనా మనసు స్థాయిలో మళ్ళీ పడిపోయేది ఉండట్లేదు ఈశ్వరుడు కూడా మరి ఇప్పుడు అందుకనే మరి ఇన్ని మతాలు ఎందుకు మారుతున్నారు కొత్త కొత్త దేవుళ్ళు ఎందుకు వచ్చారు కొత్త కొత్త గురువులు ఎందుకు వచ్చారు అంటే ప్రేమ లేకపోవటం లేదు ఒకప్పుడు కొత్తగా నువ్వు ఏంటంటే నువ్వు ఎప్పుడు చూడవండి కొత్తకు వింత పాత గ్రోత అని ఈయన నమ్ముకుంటే అన్నీ అయితేనే ఒక నమ్మకం ఉంది ఇక వాటిని పట్టుకొని వేల మంది ఒక వ్యవస్థ దానికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వివేకానంద స్వామి అన్నట్టుగా స్పిరిచువల్ సూపర్ మార్కెట్ అయిపోయింది నీకు నువ్వే భ్రమలో ఉన్నావు ఇది అనుకోవటం వల్ల నాకు అయిపోయిందని భ్రమలు కాదు కావాల్సింది ఉన్నది ఉన్నట్టుగా అర్థమైతే దానికి ప్రేమ అని పేరు కానీ ప్రేమ అంటే ఇట్లా ఆలోచితమైంది కాదు మానసికం కాదు అది శ్రీకృష్ణమూర్తి గారు ఏ ఉనికి ఏదైతే ఉందో ఉనికి చైతన్యమైనప్పుడు ప్రేమే ఉంది చైతన్యం మనసుగా మారినప్పుడు ప్రేమే ఉంది ప్రేమే ఈ రెండుగా మారింది ప్రేమే ఉంది అక్కడ నేను కానీ కేంద్రానికి కానీ స్వార్థానికి కానీ అవకాశం లేదు ఆ స్థితికి ప్రేమని పేరని శ్రీకృష్ణమూర్తి గారు వాడుతున్నారు అది ఎట్లాంటిది అంటే పూర్తి నిర్మలమైన లవలేశం కూడా అహంకారం లేని తురియాతీత స్థితి సహజ సమాధి దానికి ప్రేమ అని పేరు అది భగవాన్ చెప్పింది కూడా అది కృష్ణమూర్తి గారు చెప్పింది గురువుగారు దాన్నే ఒక మాటలో నేను లేను అనే మాటకు అర్థం ఏమిటి అంటే నేను లేను పొందేవాడు పొందబడేది ఇచ్చేవాడు ఇవ్వబడేది ఇచ్చింది ఇవ్వబడింది పొందింది పొందబడింది ఇట్లాంటివి ద్వంద్వము లేని స్థితి ఏదైతే ఉందో దానికి ప్రేమ అని పేరు అంతే అది జ్ఞానంలోనే జ్ఞానమే ప్రేమ ప్రేమే జ్ఞానం జ్ఞానమే దైవము దైవమే జ్ఞానం దైవం అంటే పదం కాదు అది మీ స్వరూపమే ఇది శ్రీకృష్ణమూర్తి గారి ప్రేమ చిన్న అనుబంధం వారు అంటున్నారు నేను ఎక్కువ ప్రేమిస్తాను మీరు తక్కువ ప్రేమిస్తారు అసలు ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఇది వ్యక్తిగతమే కాదంటున్నారు అదే అంటున్నాను నేను ఏ మహాశక్తి అయితే మిమ్మల్ని నడుపుతుందో నన్ను అదే నడుపుతుంది నన్ను ఏది నడుపుతుందో పిపీలి కాది బ్రహ్మ పర్యంత్రం ఆ వస్తువే అంత పరిణామంలో అంత పరిమాణంలో సద్గురు శివానంద భగవానులు వారు బలుసుపాడు వచ్చినప్పుడు మీలో ఎంత ఉందో నాలో అంతే ఉంది ఈ తెలుసుకోవటం తెలుసుకోకపోవటం
తెలుసుకునే అవకాశమే ప్రేమ అక్కడ. అది అట్లా ఉంచండి. కానీ మీలో ఏదో ఒక చీమలో కూడా, ఒక ఏనుగులో చీమ ఎంత ఉంటుంది చెప్పండి, చిన్నదిగా ఉంటుంది. అంత చీమలో ఎంత ప్రాణశక్తి ఉందో ఆ పరమాత్మ, అంత మహాకొండలో కూడా అంతే. కొండకేమో కొండంత ప్రాణశక్తి ఉన్న ఏనుగుకి మన చీమకి చీమంత ఉండదండి. ఒకటే వస్తువు అనంతంగా వ్యాపించింది. ఎంత చిన్నదైతే అంత వ్యాపించి ఉంటుంది. మీద చిన్న వస్తువు గదిలో పడితే గది అంతా వెతుక్కోవాలి. ఓ పెద్ద వస్తువుని వెతుక్కునేది ఏముంది, ఉన్న చోటనే ఉంది, కనపడుతుంది. చిన్నదైతే వ్యాపించిపోతుంది. అట్లానే మీ ప్రేమ నా ప్రేమ అన్నదేమో ఆలోచన సంబంధం అయింది. ఆయన ఎక్కువ ప్రేమ పడతారు, ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు అయితే మన మీద అసలు కష్టాలే లేకుండా. అప్పుడు దేవుడే కాదండి. ఒక మాట చెబుతున్నా నేను, ఒక భగవంతుడు నువ్వు నమ్ముకున్న ఒక మతమో దైవమో గురువో ఏదో ఇది నన్ను ఎక్కువ రక్షిస్తుంది అనే భ్రమ పేరు అజ్ఞానమే కానీ ప్రేమ కాదండి. దైవం అంటేనే అది కాదు, దైవం అంటేనే కదలిక అంతే. ఆ కదలికలో ద్వంద్వం ఉంది, ద్వంద్వంలో ఫలం ఉంది, ద్వంద్వంలో ఫలం ఉంది, ద్వంద్వంలో ఫలం ఉంది, సుఖమో దుఃఖమో. కానీ ఫలంలో ద్వంద్వం లేదు. ఫలంలో ద్వంద్వం ఎందుకు ఉంటుంది అంటే ఉండదు కాబట్టి. ఫలం ఫలాపేక్ష వద్దని ఎందుకు చెప్పారంటే కదిలిపోయే ఫలం అపేక్ష ఏం చేస్తే, అపేక్ష ఏమో మానసికం, ఫలమేమో పారమార్థిక సత్యం కదా, కదిలి వెళ్ళిపోతుంటుంది. అపేక్ష ఎట్లాంటిది, ఒక జ్ఞాపకం నిలబడి ఉంటుంది. ఆ నిలబడి ఉన్నది ఎప్పుడైనా ప్రమాదమే. స్టోర్డు నీళ్లు చక్కగా చలమలు ఎప్పటికప్పుడు వాడుకోవాలి, కానీ నీళ్లు దాచుకొని దాచుకొని వాడే నీళ్లు రీసైక్లింగ్ ఎందుకు అవసరం? అది వ్యావహారికమే. మీకు అర్థమైంది, అపేక్ష ఉంది, సుఖము దుఃఖం కదిలి వెళ్ళిపోతున్నాయి. ఫలం అంటే అదేగా, సుఖమో దుఃఖమో. ఫలమేంటి? మనసుకు కలిగే అనుభూతి సుఖమో దుఃఖమో. ఆ ఫలం ఎట్లాంటిది? కదిలి వెళ్ళిపోయేది. ఇంకా అపేక్ష ఎందుకు? అపేక్ష దేని మీద ఉండాలి? శాశ్వతంగా ఉండే దాని మీద ఉండాలి. కానీ కదిలి వెళ్ళిపోయే దాని మీద అపేక్ష ఎందుకు? ఎందుకంటే ఆ అపేక్ష నేను దుఃఖహేతువు చేస్తుంది. ఇప్పుడు నాకు భగవంతుడి మీద ఉండే ఇష్టానికి భక్తి అని పేరు, భర్త మీద ఉండే ఇష్టానికి ప్రేమ అని పేరు, పిల్లవాడి మీద ఉండే ఇష్టానికి వాత్సల్యం అని పేరు, శిష్యుడి మీద ఉంటే ఆ ఇష్టానికి వాత్సల్యం అని పేరు, భర్త మీద అనురాగం అని, భార్య మీద ఉంటే అనురాగం, సమాజం మీద ఉంటే ఆదరణ అని పేరు. ఇట్లానే ప్రపంచం మీద అదే ఇష్టం ఉంటే మోహం అని పేరు. ఒకటే మనసు కదా, మోహమైనా మనసే, మీరు అనుకునే భక్తి అయినా మనసే. కానీ మనకి భక్తి అనగానే ఒక విశేషమైన మనసుగా చూడం, భక్తిగా చూస్తాం, మనసుగా చూడం, మోహంగా చూస్తాం. కృష్ణమూర్తి గారు కాదు, జ్ఞానులు చెప్పేది ఏమిటంటే పేర్లు తీసేయండి, మనసుగా చూడండి, మీకు వికారాలు పోతాయి. మీరేం చేస్తున్నారు, పాకెట్స్ చేసేసి విలువలు ఇచ్చేసి దాన్ని ఆరాధిస్తూ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దైవం అనే మాట అపేక్ష నీకు ఎప్పుడైతే వచ్చిందో, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఫలాపేక్ష వదలండి కర్మ చేయండి అన్నారు, నిన్న వార్తవారు అన్నారు. ఇప్పుడు ఒక మాట చెబుతారు రవి గారు, గాలికి దీపం ఆరిపోతుంది అని పెట్టి అడ్డు పెట్టుకోకుండా ఏం జరిగితే అది జరుగుతుంది చూడమంటారా అని అని అడుగుతున్నారు. మీరు నిన్న వార్తవారు అడిగారు, నేనేమంటున్నా అంటే చూడండి అంటున్నా. మీరు చూడలేరు. కర్మ ఎట్లుంది? కర్మలో నువ్వు భాగం, కానీ నువ్వు కర్మను నిర్ణయించలేవు, కర్మను నువ్వే మార్చలేవు. కర్మలో భాగం అది. కర్మ ఏం జరగాలో అనంత సృష్టి అట్లా. ఇప్పుడు నిన్న లిబియా ఉదాహరణ ఒకటి తీసుకుంటే, వరద సముద్రం 7 మీటర్ల పైన లేచి ముంచుకుంటూ సముద్రంలో తీసుకెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావు? మా అయితే కనుక్కోగలుగుతావేమో. ముంచేస్తుంది కర్మ నిన్ను, దీపం ఆరిపోతుంది గాలికి అని ఊరుకొని ఉండనివ్వదండి. కర్మేది చూస్తూ ఉండాలి అని అనుకోవటం కూడా అందులో కర్మని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. కర్మలో చివరికి వెళ్ళిపోతే నువ్వు లేవని తెలుస్తుంది. అది కదా కర్మ అంటే. అంతేగాని కర్మ అంటే నా స్వతంత్రత గురించి మాట్లాడేది కాదు. కర్మ యొక్క స్వరూపమే మొత్తం కదలికలన్నీ. అందులో అనుకూలత ప్రతికూలత ఉండొచ్చు, అనుకూలత ఉంటుంది ప్రతి. ఇప్పుడు నేను చెప్పాను, నేను కళ అంటే మాయా అని నిజమో అనిపించటం, ఇది నిజమో అనిపించటం. ఇక నిజమో అనిపించటంలో ఎంత నిజంగా అనిపిస్తుంది అంటే అంత నిజంగా అనిపిస్తుంది. ఇంకా అబద్ధం అనిపించదు మీకు. అట్లా అనిపించటానికి ఏమిటి మౌలిక లక్షణం? ఏమిటి అందులో ఉన్న లక్షణం ఏమిటి?
అంత నిజంగా అనిపించడానికి ఏముంది మీరు చూడండి. అట్లానే అపేక్ష ఫలాపేక్ష వద్దని చెప్పట్లేదు, మీకు ఫలాపేక్ష వద్దని చెప్పట్లేదు. ఫలంతో పాటు అపేక్ష వస్తుంది, కానీ అపేక్ష నిలబడిపోతుంది స్టాగ్నెట్ వాటర్ లాగా, స్టాగ్నెట్ అయిపోతుంది. అది ఎప్పటికైనా ప్రమాదం. నిలబ ఉన్నది ఎప్పటికైనా చెవి దోమలు వస్తున్నాయి, గుడ్లు పెడుతున్నాయి, నీకు జబ్బుకి వస్తుంది, ఎన్నో వస్తున్నాయి. మరి నీళ్లు కాసిన నీళ్లు నిలబడి ఉంటే బోల్డ్ ఇబ్బందులు వస్తున్నాయి. మరి అట్లానే ఒక జ్ఞాపకాన్ని ఫలం ఉంది, ఎప్పుడు కదిలి వెళ్ళిపోతూనే ఉంది, దాని ఫలం అది. ఫలం యొక్క స్వరూపమే కదిలి వెళ్ళిపోవటం, దాని ఫలం అది. ఫలం యొక్క ఫలం ఏమిటి అంటే కదిలి వెళ్ళిపోవటమే, నిలబడి ఉండటం కాదు. కానీ మనసుకు ఒక లక్షణం ఏమిటి అంటే గుర్తుపట్టకపోతే అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోతుంది, ప్రమాదకారి అవుతుంది, హింసాత్మకం అయిపోతుంది. అది అపేక్ష ఎట్లాంటిది అంటే ఈ కదిలి వెళ్ళిపోతుందని చూడనివ్వదు, సొంతం చేసుకుందాం ఉంటుంది. అక్కడ కర్తృత్వం మొదలవుతుంది అపేక్ష. అందుకని ఫలాపేక్ష వద్దన్న, ఫలాపేక్ష వల్ల ప్రమాదాన్ని చూస్తున్నాడు పరమాత్మ. ఫలాపేక్ష వద్దా ఉండదా అని చూడండి మీరు. ఫలంతో పాటు అపేక్షను ఉంచుకోవచ్చు, కానీ ఫలాన్ని ఉంచుకోలేరుగా మీరు. ఇప్పుడు మీకు రవి గారు ఐస్ క్రీమ్ నచ్చింది, నచ్చిందని ఉంచుకోవచ్చు మీరు, కానీ ఐస్ క్రీమ్ ఉంచుకోలేరు మీరు. ఆ ఫలము అపేక్ష, అపేక్షను ఉంచుకోవచ్చు కానీ ఐస్ క్రీమ్ ఉంచుకోలేరుగా. ఆ టేస్ట్ అప్పుడే అదృశ్యం అయిపోయి అది కదా నాలికంటే. ఒక టేస్ట్నే ఉంచుకుంటే జబ్బు. ఇప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది, తీపి తింటే అరగంట సేపు పోవట్లే, ఏది తింటే ఆ టేస్ట్ అట్ట అరగంట సేపు జబ్బు. అది కాదుగా కావాల్సింది, ఆ క్షణంలో అది పోవాలి. దాని ఫలం ఏమిటంటే రుచి తెలియజేయడం. రుచి తెలియజేసి ఏం చేయాలి, మళ్ళీ మారిపోయి మామూలుగా ఉంటేనే దానికి అది దాని ఫలం. కానీ ఈ రుచి అట్టనే ఉంటే ఎవరు ఇష్టపడరు, కదిలి వెళ్ళేది ఇష్టపడతారు. కానీ మనం ఏమంటున్నామంటే అమాయకత్వం ఎట్లా ఉందంటే ప్రతివాడు కదిలి వెళ్ళటాన్ని ఇష్టపడతాడు. అమాయకత్వం ఏమిటి అంటే స్థిరంగా ఉండటాన్ని ఇష్టపడుతున్నట్టుగా కనపడుతుంది. ఇదే అజ్ఞానం అండి. మాయ అంటే అర్థం ఏంటంటే కదిలి వెళుతున్నది నిజంగా ఇష్టం అందరికీ, కానీ చూడట్లేదు దాన్ని, అసలు ఇష్టాన్ని చూడట్లే. అది ఎట్లా ఉంది లోపల, నా ఇష్టం, నా ఇష్టాన్ని నేను ఎప్పుడు చూడను. నన్ను నేను మేకప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ అందరికీ కూడా లోకంలో మార్పే ఇష్టం. కానీ ఈ జ్ఞాపకం ఏం చేస్తుందంటే మారన్ దాన్ని, శాశ్వతమైన దాన్ని నిలవుంచుకోవడాన్ని ఇష్టపడుతున్నామనే ఒక భ్రమని కలలాగా కల్పిస్తుంది. అవునో కాదో చూడు. ఎందుకు కారు మారుస్తున్నావు, ఎందుకు ఇంటికి రంగు మారుస్తున్నావు, ఎందుకు బంగారం మోడల్స్ మారుస్తున్నావు, మార్పును కోరుతుంది మనసు. అంటే మార్పులోనే నిజమైన ఫలం ఉంది, కానీ మారని దాంట్లో ఫలం లేదు. కానీ నీ మనసును ఏం చేస్తున్నావు అంటే గమనించకపోవటంలో జ్ఞాపకమైంది అనుభవం, అనుభూతి గమనించకపోవటంలో జ్ఞాపకమైంది. జ్ఞాపకం ఏం చేస్తుంది అంటే నీ సహజ సిద్ధమైన నీ మనసు దేన్ని ఇష్టపడుతుందో కూడా దాని వైపు గమనించని స్థితికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు నేనేదో దైవాన్ని నమ్మా, మా ఇంట్లో ఏ కష్టాలు లేవు, ఉన్నాయా చూడు ఒకసారి. నువ్వు ఆయన తక్కువ ఎక్కువ కాదు ఇక్కడ, నువ్వు ఎవరిని నమ్మావన్న ప్రశ్నే కాదు. ప్రతిదీ అట్లనే ఉందా చూడు, ఏం తప్పే అయితే అవుతాయండి, ఎన్ని అవుతాయి. ఈయన వల్ల ఆయన అంటే ఈయన వల్ల కాని వాళ్ళు, ఆయన వల్ల అయిన వాళ్ళు అంటే అవుతుంది. దేనివల్ల ప్రశ్న రావాలి కదా. ఇది నువ్వు నిలబెట్టుకున్న, నువ్వు ఆరాధిస్తున్నా నీ భావనలు తప్పితే అక్కడ ఏది లేదు. నీకు అర్థమవుతుందా, నువ్వు మార్పు కోరుకుంటున్నావు నాన్న, నిద్రనే కోరుకో. త్రివిధావస్థలనే, అసలు త్రివిధావస్థలకి త్రివిధావస్థలే మార్పును కోరుతూ కదులుతున్నది, దాని పేరు ప్రేమ అంటే. నిద్ర ఎవరు ఇష్టపడరు ఎక్కువసేపు, కానీ నిద్రే కావాలి. గంటలు గంటలు ఎవడు నిద్రపోవటానికి ఏమి ఇష్టపడరు, అదే పనిగా కొంత స్వప్నం కావాలి, కొంత జాగృతం కావాలి. ఈ విషయంలో జాగ్రత్త కలగటం జాగృతం, కానీ మార్పే అందరూ కోరుకుంటున్నారు. సృష్టి అంటేనే మార్పు అని, మార్పు అంటేనే సృష్టి అని. సృష్టిని మారుద్దామనుకోవటం మార్పు కాదు, అది అది సృష్టినే కాదు, దేన్నైనా ఉన్నదాన్ని మార్చాలనుకోవటం మార్పు కాదు. మీకు అర్థమవుతుందా, ఉన్నదాన్ని మార్చాలనుకోవటం అది మార్పుకు సంకేతం కాదు, అది వినాశనానికి సంకేతం. ప్రతిదీ ఈ శరీరంలో జరుగుతున్న అద్భుత పరిణామం మార్పే కోరుతుంది మనసు. కానీ నువ్వు ఎప్పటికీ చూడు, యువతలో నేనేదో నమ్మాను, ఇగో నేను నమ్ముకుంటే మాకు ఏ కష్టాలు ఉండవు, రాత్రికి రాత్రి ఈ పూజ చేస్తే తెల్లారేసరికి
ఇక అసలు మీ ఇంట్లో ఏ కష్టాలు రావండి, ఒక చిన్న రెమెడీ చేస్తే ఎందుకు చూడడం దాని వైపు? నువ్వు ఏదో రెమెడీ చేసావు పరిష్కారం ఒక కష్టానికి, అవి తప్పు కాదు, నేను అవి తప్పు అంటలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. అనంత శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు. అట్లనే ఉన్నాయిగా శతకోటి దరిద్రాలు అనంతకోటి ఉపాయాలు, అడుక్కో అనాదిగా సాగుతూనే ఉందిగా. ఎక్కడ మారింది? మారదు. మీకు అర్థమైందా నేను చెప్పేది? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. మరి సృష్టి అంటేనే శతకోటి దరిద్రాలు కంటిన్యూ అవుతున్నాయి, అనంతకోటి ఉపాయాలు కంటిన్యూ. ఎక్కడ పరిష్కారం అయితే లభించినట్టు నాకేం కనపడలేదు. లేదా అంటే ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, దానికి నువ్వేదో పెట్టుకున్నావు పేరు. పలానా వాళ్ళు మమ్మల్ని అసలు ఏ కష్టాలు రాకుండా ఆ రోజుతోనే ఆ రాత్రితోనే పలానా పూజతోనే అయిపోయింది. మరి పొద్దున్నే జ్వరం వచ్చిందిగా, ఆర్థిక నష్టం వచ్చింది, పిల్లాడు తప్పాడు, భర్తకు పెరాలసిస్ వచ్చింది, భార్యకి ఏదో వచ్చింది, మొన్న సునామీ వచ్చింది, లిబియాలో పెద్ద పెద్ద ప్రమాదం వచ్చింది. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? నువ్వు నమ్మావుగా మరి. ఆ రాత్రి ఒక చిన్న ఇది చేస్తే అది ఇది చేస్తే అది అవటం కాదు. ఏది ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక రహస్యం చెబుతా వినండి. అసలు నేను ఉండి బాధపడుతున్నానా లేక బాధపడుతున్నానా? ఈ పరిస్థితులు ఇంట్లో అయితే నేను తప్పించుకునే అవకాశం లేదా? ఈ కష్టాలు సుఖాలు ఇంతేనా? నిజంగా ఉన్నాయా కష్టాలు సుఖాలు? ఇంత భ్రాంతి ఇంత కష్టాన్ని కలిగిస్తున్న విషయం ఏమిటి చూడవా నువ్వు? ఎప్పటికీ ఎవరో నమ్ముకుంటే తప్పిపోతాయి, నేను వాళ్ళని నమ్ముకుంటాను, నేను 100 మందికి లెటర్లు రాసుకో, మీరు ఈ ఉత్తరం ఇంకో 10 మందికి రాస్తే అట్లా మధ్య వచ్చినాయి లేండి, ఈ ఉత్తరం మీరు 10 మందికి రాస్తే మీకు కష్టం అంటే ముందు రాయటమే కష్టం కాదు అసలు 10 మందికి అవుతుందో అవదో తర్వాత సరే. అట్లా ఏం అవ్వట్లేదు. అట్లయితే ప్రతిదానికి ఉత్తరం రాస్తే పోతుందిగా. ఆ దైవం ఏం దైవం అంటే అట్లా ఉత్తరాలు రాసి మిమ్మల్ని ఇదేదో వ్యాపారం ప్రాపగాండను ఇష్టపడే దైవం దైవమా గురువు గురువా? ఏం దైవమో ఏం గురువు అది? నువ్వు అందులోంచి ముందు నేనేమంటున్నాను, ఇక్కడ రహస్యం ఏంటంటే అసలు మీ కష్టాలు ఉన్నాయా? ఉంటే ఎట్లా ఉన్నాయి అంటే భౌతికంగా ఉన్నాయి, అంటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు, జనన మరణాలు, జరా మరణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయిగా. మరి వీటికి పరిష్కారం ఉందా లేదా చూడు. పరిష్కారం అంటే అసలు జీవనం ఎట్లా కదులుతుంది, ఆ కదలిక ఎట్లు, దీనికి హేతు ఎవరు? ఉన్నట్టుగా చూపెట్టేది ఉన్నాయా చూపెడుతుందా? ఇది బ్రహ్మ వాస్తవమా? ఇప్పుడు నేను బ్రహ్మలో ఉన్న విషయాన్ని కూడా నేను చూడకపోతే అది బ్రహ్మకి పరాకాష్ఠ కాదు? నేను ఈ రిమోట్ పెట్టుకున్నా ఆ రోజు నుంచి నాకు టైఫాయిడ్ తగ్గింది అన్నాను నేను, ఇది నా బ్రహ్మకి పరాకాష్ఠ. నా జ్వరానికి ఈ రిమోట్కి ఏ సంబంధం లేదు. అంటే నేను ఎప్పుడో నా ఆలోచనలో చాలా రిమోట్ ఏరియాకి వెళ్ళిపోయాను. నేను రిమోట్ కాదు కావాల్సింది మనకి, రిమోట్ ఏరియాకి వెళ్తే ఏమిటి, అది ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది గవర్నమెంట్లో, రిమోట్ డెవలప్మెంట్ ఏరియా అట్లాంటి అట్లాంటిదే. ఇప్పుడు నా జ్వరానికి నా జ్ఞానానికి ఇది కూడా నేను రవి గారు ఇప్పుడు కొన్నాళ్ళుగా మీకు అందరికీ సత్సంగాలు చేస్తున్నాను. నేను ఇంత బాగా ఎందుకు చెబుతున్నాను మీకు ఎవరికైనా తెలుసా? నెక్స్ట్ తెలుసా మీకు తెలుసా దేనివల్ల? ఈ రిమోట్ వల్ల. ఇంతకంటే నా బ్రహ్మకి పరాకాష్ఠ ఇంకోట్లేదు. అంటే మరి ఈ మధ్య కొంచెం తేడాగా వచ్చింది కదండి, అంటే సెల్స్ వీక్ అయినాయి అందుకు. ఆ రిమోట్లో సెల్స్ వీక్ అవటంలో నా జ్ఞానం కొంత తగ్గింది. మళ్ళీ కొత్త సెల్స్ వేస్తే మీరు వేయట్లేదు, నేనేం చేస్తాను? మీకు కనీసం దాని మీద ఆధారంగా దాని మీద ఆదరణ కానీ కనీసం ఒక ఎప్రిసియేషన్ కానీ మీకు లేదు. నేను బాగా చెప్పాలి 10 మందికి వెళ్ళాలని కూడా మీకు లేదు. అందుకే సెల్స్ వేరు మీరు. ఇంకా నా జ్ఞానం ఇది పరాకాష్ఠ. కనీసం నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, నా ఆరాధన కరెక్ట్గా లేదు, నేను నా మనసు వైపే చూడట్లేదు, నా మనసు చేస్తున్న మాయల్లో ఇరుక్కుపోయానన్న విషయాన్ని కూడా నువ్వు చూడకపోతే ఇంక ఈ జ్ఞానము ఈ ఉపన్యాసాలు ఇవన్నీ పెద్ద ఉపయోగం లేదు రవి గారు. కృష్ణమూర్తి గారు అది ప్రేమ అంటే ఎందుకు ఈ భ్రమలు ఇవన్నీ, ఈ స్టూలు, ఇది మంచిండ సీసా? ఈ ఫ్యాన్ రిమోటు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా ఆలోచించండి మీరు. అందుకని
అసలు ఇన్ని కష్టాలకు కారణం ఏది అని చూడరు మీరు. కష్టాలు సరే, కష్టానికి కారణం బాహ్యంగా వెతుకుతున్నారు, కష్టానికి కారణం మానసికమా కాదో ముందు చూడు, అక్కడి నుంచి మొదలుపెట్టు. అట్లా వెళ్ళు, ఉందో లేదో నీకు అప్పుడు తెలుస్తుంది. నేను చెప్పటం కాదు, లేదని మీరు అంటారేంటంటే కష్టాలు ఉన్నాయి, ఉన్నాయో లేవో చూడు, నువ్వు మనసుకు వెళ్ళి చూడు. ఒట్టి కాదంటాం కదా, లేదని ఎవరన్నారు? దేశంలో అనాథలు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అన్నానికి అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని ఎట్లా అంటున్నారు? ఇది కల్పిస్తున్నది ఏమిటి చూడు ఒకసారి, మనసును చూడు అంటున్నా. ఉందా లేదా తర్వాత సంగతి, దీని వాస్తవికత తర్వాత. ఈ కష్టాలకి దుఃఖాలకి వాస్తవికత అది శ్రీకృష్ణమూర్తి గారు, అది అక్కడ దాకా వెళ్ళాలి మనసు యొక్క. అవి చూస్తే కానీ మీ భ్రమలు పోరవి కానీ, లేకపోతే ఇంకా కొత్త దేవుళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు, రాత్రికి రాత్రికే మీ కష్టాలని తీరిపోయే ఇంకా చాలా వస్తాయి మీకు. ఇంకప్పుడు ఏమైంది, దాని వ్యాపారం వాడికి తెలుసు, వాడికి తెలుసు ఇది వ్యాపారం అని, మనకి తెలియదు పాపం. రాత్రికి రాత్రే కష్టాలు తీరిపోతాయట. తీరేదా కష్టము? కష్టం తీరేదా అంటే వచ్చే కష్టం ఎప్పుడు తీరిందని అర్థం. ఎప్పుడు విశాలమైన జీవనం ఉందో అన్నీ అందులో ఉండవే, తీరేది ఏదీ లేదు. తీరేది ఎప్పుడు ఉంది అంటే నీ మనసును అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. శాశ్వత పరిష్కారం కానీ నీ పూజలు నీ పురస్కారాలు ఇవి తాత్కాలికంగా అక్కడి నుంచి చిన్నగా లోపల వైపు సత్యాన్ని చూడటానికి ఉపయోగపడాలి. నీ పూజలు ఆరాధనలు నీ రెమెడీస్ అన్నీ కూడా శాశ్వత సత్యం వైపు కారణాన్ని వెతకడానికి ఉపయోగపడాలి. కానీ ప్రశ్నిస్తూ ఉండాలి, కానీ ప్రశ్నే పోయిన తర్వాత పరిప్రశ్నైనా అన్నారు. ప్రశ్నే పోయిన తర్వాత ఏమవుతుంది? కృష్ణ పరమాత్మ అదేగా భగవద్గీత అంతా చెప్పింది. ఇప్పుడు గ్రహింపు కంటేనే స్వేచ్ఛ, గ్రహింపే స్వేచ్ఛ. కష్టాన్ని సుఖాన్ని కూడా అర్థం చేసుకునే అవకాశం ఆ స్వేచ్ఛ అది. అంటే లేదు అని తెలియటమే కాదు, దానికి ఆవలు వెళ్ళొచ్చు కష్టానికి సుఖానికి. తెలియజెప్పటమే కాదు, సరి చేసుకునే అవకాశం అర్థం ఉంది. అర్థం ఎందుకు అంటే నేను ఎట్లుందో చూపెడుతుంది, నిన్ను సరి చేసుకునే అవకాశం అది అర్థం. అర్థం అంటే కానీ ఎప్పటికీ అర్థంలో ఎట్లాంటి గుణాన్ని మీరు ఆపాదించలే, ఎట్లాంటి రూపనామాల్ని మీరు ఆపాద, అది అటువంటిది అర్థం. అది నీ గ్రహింపు కూడా అట్లాంటిది, సరి చేసుకునే అవకాశం ఉంది, నేను అర్థం చేసుకో. కాబట్టి ఇప్పటికే బ్రహ్మలు ఇవాళ ఎన్నో మారిపోయినాయి. సనాతనంగా మన సనాతన సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో, కుటుంబ వ్యవస్థలో ఇంత అద్భుతమైన విషయాలు, ఇన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో రవి గారు ఆ జీవన విధానంలో, మీకు మీరు గమనించట్లేదు? దైవం అంటే ఏమిటి, వాళ్ళ 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 నిర్వచనం వేరే. మన 80కి పూర్వం, కొన్ని 100 సంవత్సరాలకు పూర్వం భారతీయ హృదయంలో పరమాత్మకు ఉండే నిర్వచనం వేరు, ఇప్పుడుండే పరమాత్మకు ఉండే నిర్వచనం వేరు. ఇప్పుడుండే పరమాత్మ ఏమిటంటే అసలు ఏ కష్టము రాకుండా కాపాడే దైవమో గురువో ఎవడో వాడు పరమాత్మే కాదు. ఇప్పుడో పరమాత్మ యొక్క నిర్వచనం తాత్పర్యం మారిపోయింది. ఇప్పుడున్న పరమాత్మ తాత్పర్యం జీవనానికి అతీతమైంది. పరమాత్మ ఇప్పుడు జీవనంలో భాగం కాదు, పరమాత్మ జీవనానికి అతీతమైన వాడు. పరమాత్మ కష్టానికి అతీతమైన వాడు, కేవలం సుఖాన్నే ఇచ్చేవాడు. పరమాత్మ మనసుకు అతీతమైన వాడు కాదు, పరమాత్మ మనసుకి మనసులో ఒకడైన వాడు. అంటే మీరు పూజ చేస్తే దయగలుగుతుంది, మీరు పూజ చేయకపోతే కలగదు. మనసులో ఒకడు భగవంతుడు. ఒకప్పుడు సనాతన భారతీయ సంప్రదాయంలో పరమాత్మ మనసుకు అతీతుడు, గుణానికి అతీతుడు, గుణాతీతుడు, నిర్గుణుడు, నిర్మలుడు, నిర్వికారుడు, అచ్యుతుడు, అనంతుడు, సర్వాంతర్యామి పరమాత్మ. ఇప్పుడు సర్వాంతర్యామి కాదు, ఆయనకు ఓ ప్లేస్ ఉంది, ఆయనకు ఓ మనసు ఉంది, ఆయనకు ఓ గుణం ఉంది. ఆ గుణంతోనే మిమ్మల్ని అనుగ్రహం చేస్తాడు. మీరు పూజ చేస్తే అనుగ్రహం చేస్తారు, మీరు ఆయన గురించి ప్రచారం చేస్తే ఆయన సంతోషపడతాడు, లేకపోతే మీ మీద చాలా కష్టాలు వస్తాయి, నరకాలకు వెళ్ళిపోతారు మీరు. తర్వాత మీ ఇష్టం రవి గారు, మీరెంత వార్త విలేకరైనా కానీ కష్టానికి వెళ్తారు. పలానా దేవుణ్ణి నమ్మకపోతే మీకు కష్టాలు తప్ప. ఒకవేళ పలానా దైవాన్ని మీరు ఇవాడు ఆరాధిస్తే తెల్లవారేసరికి ఏ కష్టం ఉండదు మీకు, ఏ కష్టం. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఈ సృష్టిలో మీకు కష్టమే ఉండదు. అట్లాంటి దైవాలు మీకు అంటే సృష్టికి అతీతంగా ఉన్నాడు ఈశ్వరుడు. కానీ సృష్టి ఈశ్వరుడు మన సనాతన సంప్రదాయం. కష్టమే ఆయన, సుఖమే ఆయన, సుఖదుఖాలే ఆయన, అందులో సంతోషం ఆయన, అందులో దుఃఖమో ఆయన, అందులో వీటికి అతీతంగా ఉండే జ్ఞానం కూడా ఆయనే. అది మన హిందూ సనాతన ధర్మం కానీ
ఇట్లా రాత్రికి రాత్రి కష్టాలు తీరిపోయి ఒక చిన్న చిన్న రెమెడీస్తో చిన్న రెమెడీకి జీవితం అంతా మార్చడం ఏంటి గారు? మీరు వేసుకునే క్రోసినికి ఒళ్ళు నొప్పులు జలుబు తగ్గుతుంది, క్యాన్సర్ తగ్గదే, కాన్స్టిపేషన్ తగ్గదే, ఇంకా పెరుగుతుందేమో. ఇంకా డోలో 4 మాత్రలు ఎక్కువ వేసుకుంటే కిడ్నీ దెబ్బ తింటుంది వాళ్ళే చెబుతున్నారే ఆ మాట. ఒక మాత్ర జీవితాన్ని మొత్తాన్ని మార్చిపోతుంది, ఎట్లా సాధ్యం రవి గారు? అసలు ఒక దైవము లేదా ఒక చిన్న రెమెడీ జీవితం మొత్తానికి పరిష్కారమే అయితే ఇంకా ఆ దైవం ఉన్నట్ట లేనట్ట పరిష్కారానికి ఉన్న విలువ ఎటువంటిది? మీరు అర్థమవుతుందా? ఆక్సిజన్ అన్నది నిన్ను బతికిస్తుంది అంతే, ఆరోగ్యం కూర్చుంటుందని కాదు, అనారోగ్యం పాలు చేస్తుందని కాదు. నువ్వు జీవించి ఉండటానికి ఆక్సిజన్ ఉపయోగపడుతుంది అంతే. నేను ఆక్సిజన్ తీసుకుంటే నాకు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఈశాన్యం ఇది పెడితే అది వస్తుంది, ఆగ్నేయం పెడి ఉన్నాయేమో వాస్తులు ఉన్నాయేమో నాకు తెలియదు. అవి కాదు మనకు సబ్జెక్ట్, అది కాదు. నీ భ్రమ ఏమిటి అంటున్నా, అన్నీ మారిపోతాయి ఒక దాంతో అన్న భ్రమ ఏమిటి అంటున్నా? నీ పిల్లల చదువులకే అదే కారణం, నీ ఆర్థిక సంపదకే అదే కారణం, నీ అనారోగ్యం అన్నిటికీ అదేనా? అట్లనే ఉందా? సృష్టి అట్లనే చెబుతుందా? ఎందుకు ఇంత వైవిధ్యం వచ్చింది? జబ్బుకు ఒక మందు ఎందుకు వచ్చింది? జబ్బుకే ఒక మందు ఉంటే సరిపోతుందిగా, జబ్బుకు ఒక మందు, మందుకు ఒక జబ్బు, ఇట్లా కొనసాగుతూనే ఉంది అనంతకాలంగా. ప్రతి జబ్బుకు ఒక మందు, ప్రతి మందుకు ఒక జబ్బు, కానీ ఒక జబ్బుకు ఒక మందు ఉండవచ్చేమో, కానీ ఒక మందుకు మాత్రం ఒక జబ్బు మాత్రం లేదు. ఎన్ని జబ్బులు ఉన్నాయో కూడా ఈశ్వరుడికి తెలియాలి. నువ్వు చూడవా ఈ భ్రమని? క్రోసిన్ ట్యాబ్లెట్ ఇంట్లో ఉంటే చాలు, ఏ జబ్బులు రావు. ఎట్లాంటి వైరస్లు కానీ ఆయన ఎవరో చెప్పారా మంచి పెద్దవారే, ఒక క్రోసిన్ వేసుకుంటే చాలు కోవిడ్ పోతుంది, అట్లా ఉంటుంది అది. అదే అట్లాంటివి ఇప్పుడు ఉన్న మనం మన నమ్మకాలు. కానీ కనీసం నీ భ్రమను కూడా చూడవేంటి నువ్వు దరిద్రం కాకపోతే? అది ఎంతకంటే భావదారిద్రం ఇంకోటి లేదు. నీ భ్రమని నువ్వు అంత అంత మైమాయిక్యమే, అంత తాజాత్మ. ఇవాళ దైవం అన్న పదం ఏమిటి అంటే అన్నిటికీ ఆయన అతీతుడే. సృష్టిలో తాను ఒకడు కాదు, అయిపోయింది. ఎప్పుడో పరమాత్మ అర్థం మారిపోయాయి. సృష్టిలో ఉన్న కష్టాల్లో ఒకడు పరమాత్మ, సుఖాల్లో అసుఖం పరమాత్మ, ఆ రెంటి మధ్య ఉన్న జ్ఞానంలో జ్ఞానం పరమాత్మ. ఇదంతా కలిపి సృష్టి స్థితి లయలు. కానీ మీ జీవనంలో పగలు రాత్రి మెలకువ స్వప్నము నిద్ర, నిద్ర ఎట్లా భాగం అయి ఉందో స్వప్నానికి ఉన్న జాగృతానికి, అది జ్ఞానం అయితే, జాగృత స్వప్నాలు జీవనం అయితే, కష్ట సుఖాలు అయితే, మీకు అర్థమైందా? ఇదంతా కలిపి జీవనమే అయితే అట్లాంటి వాడు పరమాత్మ. కానీ నీకు నిద్ర నుంచి దూరం చేస్తాను, నీకు స్వప్నం నుంచి దూరం చేస్తాను, నీకు జాగృతంలోంచే లేకుండా చేసి ఎప్పుడు నిద్రలో నిలుస్తాను, అట్లాంటి పరమాత్మ అబద్ధమే. వాడిని ఆశ్రయించటం అంత దురదృష్టం, కానీ గమనించకపోవటం అంత అమాయకత్వం. కానీ ఇవాళ ఈ సనాతన సాంప్రదాయానికి అది సనాతన సాంప్రదాయం అంటే ఎప్పుడు నిత్య నూతనమైంది, అది అద్భుతమైంది. అది కష్టంలో కష్టం, సుఖంలో సుఖం, ఆకులు ఆకునై, కొమ్మల్లో కొమ్మనై, రెమ్మనో లెమ్మని, ఈ అడవి దాటిపోనా, ఇచ్చటనే ఆగిపోనా? ఎందుకంటే ఇక్కడే ఆగిపోతే ఇంక అనంతమైన ఆనందం. ఎంతో ఎంతో రసికుడు దేవుడు. ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు, ఎన్నెన్నో సృష్టి. ఒకదాన్ని అట్లా చూస్తూ కూర్చుంటావా, మల్లెపువ్వుని, గులాబీ పువ్వునే చూస్తావా, ఎంత ఆనందం ఉంది. ఎక్కడ చూస్తే ధ్యానం పరిమళిస్తూ నటరాజ నృత్యం చేస్తుంది ధ్యానం. నువ్వు అనుకున్న పరమాత్మ క్షణ క్షణం కష్టంలో సుఖంలో ఉన్నవాడు. వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తున్నాము మనం. ఇదా మనకు కావాలి, దానికి సిద్ధులు వెతుకుతాం, దానికి మార్గాలు పరిష్కారాలు, కొత్త కొత్త దైవాలు, దానికి కొత్త కొత్త పద విధానాలు. ఇది పెడితే అది, అది పెడితే ఇది. వినాయక చవితికి ఏం పెట్టుకుంటే, ఏం పెట్టుకున్నాం మన చిన్నప్పుడు? చక్కగా బొమ్మలు చేసుకున్నాం, మట్టితో రూపం, ఏదో రెండు కళ్ళకి రెండు బియ్యపు గింజలు పెట్టుకున్నాం, దంతాలకు రెండు బియ్యపు గింజలు పెట్టాం, ఓ చిన్న బొమ్మ గణపతి, చక్కగా అన్ని ఆకులు హలాలు తీసుకొచ్చాం. పోయి ఇది పెడితేట ఆ జన్మ అంతా కూడా, ఆ వస్తువు పెడితే, ఆ వినాయక చవితి, ఆ జీవితం అంతా మారిపోతే అట. ఏమిటి నీకు అర్థమైంది? అసలు పిల్లవాడు వాడికి వాడు బొమ్మ తయారు చేసుకోవడంతో వినాయక చవితి మొదలైంది, ఆ బంకమ్మను తెచ్చుకోవటంలో వినాయక చవితి ఉంది, ఆ బొమ్మ తయారు చేయటంలో వినాయక చవితి ఉంది, ఆ పత్రి వేరుకొచ్చుకోవటంలో ఉంది, ఆ తల్లిదండ్రులతో వెళ్ళి షాపింగ్లో వినాయక చవితి ఉంది. ఎంత వినాయక చవితిని కేవలం ఇది ఒక వస్తువు దగ్గర తీసుకొచ్చి ఇరికిస్తానంటే అది సనాతన సాంప్రదాయం కాదు రవి గారు. చూడండి, ఒకప్పుడు మీ వినాయక చవితి, మీ మనసు, ఆనందము, మన ఆటలు, మన పాటలు, ఏం మిస్ అయ్యాము ఇవాళ అసలు? ఇదే ధ్యానం అంటే.
ఏది ఒక సెల్ ఫోన్తో ఆడుకోవటమా? అది కృష్ణమూర్తి గారు ప్రేమ అంటే దేని అంటారు మీరు ప్రేమ అని ఎక్కువ చెప్పానా? కాదు బాబు, చాలా బాగుంది, స్పష్టంగా ఉంది. ప్రేమ యొక్క విస్తృతత్వం చెప్పారు. ఈ రాత్రికి రాత్రి మీకు ఏం రాకూడదు, ఇక చావు కూడా ఉండకూడదు, చచ్చిపోకూడదు, బతకూడదు. దేశమంతా నేను ఒక్కడిని బాగుంటే చాలు, లిబియా ఏమైనా పర్లేదు, అమెరికా ఏమైనా పర్లేదు, ఈ ప్రపంచంలో ఏ ప్రపంచం తీరంతా కాదు. మన పరమాత్మ, మన గురువు ఎంత గొప్పవాడంటే మనం ఆరాధించిన మనం పెట్టుకున్న ఆ దైవం అంత గొప్పవాడు. భర్తకు అన్నం ఉండదు, భార్యకి పిల్లలకి నీళ్లు నిప్పులు ఉండవు, ఉద్యోగం అదొక పెద్ద నమ్మకం. మెడిటేషన్స్ 18 గంటలు, ఏమిటి దానివల్ల? బ్రహ్మం తప్పితే మనం నిజంగా సనాతన సంప్రదాయంలో లేవని రవి గారు కనపడుతున్నాం. ఇప్పుడు మనం ఉన్నది కేవలం ఎట్లాంటిదంటే మన పూజలు, మన మన నమ్మకాలు, మన పరిష్కారాలు. కనీసం కాఫీ వాసన కూడా లేదు, నురుగు లాంటి రుచి కూడా కాదు, కనీసం రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. అట్లాంటి దాంట్లో మనం జీవిస్తున్నాం. ఇది కాదు ప్రేమ అంటే, ఇవి అర్థం చేసుకోండి దయచేసి. అది ఇంకెవరో ఇంకెవరో మాకు అన్నీ చేసింది ఎట్లా అండి? అది అది ప్రేమ ఎట్లయిందండి? అన్నీ చేస్తారంటే ప్రేమ ఎట్టయింది? చేయకపోతే అట్లా, అది మనసు మీద ఆధారపడి. మా ఇంట్లో వాళ్ళు జరగలేదు, మేము నమ్మం ఇక ఆయనే. ఏమిటి ఇవన్నీ? ఎక్కడో ఒక చోట నీ మూఢత్వానికి నువ్వు పులి స్టాప్ పెట్టకపోతే ఈ మన సనాతన సాంప్రదాయం దానికి ఏం కాదు, దానికి ఏం కాదు. ఈ మనసు మాయల్లో ఇంకా ఇరుక్కుంటాం. అంతకంటే ఏముంది, భ్రమలేగా. ఈ సెల్ ఫోన్ ఒకటి రవి గారు, ఇక ముందైనా ఇది ఉన్నంతకాలం నేను బాగా చెబుతాను మీకు, తర్వాత మీ ఇష్టం. నమస్కారం.